నమస్తే, శ్రీ వ్లాగ్స్కి స్వాగతం. అలాగే నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకు కూడా స్వాగతం. రామో విగ్రహవాన్ ధర్మ. శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం మాత్రమేనా? కాదు, రాముడే మూర్తి భవించిన ధర్మం. రామకథను చదివినవారు, విన్నవారు కూడా పాప విముక్తులై ధనధాన్య సంపదల్ని పొందుతారు. వారికి కీర్తి విజయం లభిస్తాయి, కష్టాలను అధిగమిస్తారు. దేశభ్రష్టులైన వాళ్లు క్షేమంగా ఇంటికి చేరుకుంటారు, సత్సంతానాన్ని పొందుతారు, దీర్ఘాయుష్మంతులవుతారు అని ఎందుకు చెప్తారు? రామాయణం చదివినంతనే అలా జరగదు. దాన్ని ఆచరించినవారికి, రాముడిలా ధర్మ మార్గాన నడిచేవారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒకవేళ మొదట తప్పు చేసినా రామాయణం చదివాక మంచి మార్గానికి మరలితే సత్ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ మార్గం మరలించేదే రామనామం, అందుకు స్ఫూర్తినిచ్చేదే రామాలయం. కాబట్టే ఊరూరా రామమందిరం. జయ శ్రీరామ్. ఇప్పుడు ఈ విషయాన్ని నేనెందుకు మీతో చెప్తున్నాను అంటే, దీనికి ఒక కారణముందండి. సీనియర్ జర్నలిస్టు అలాగే నా మిత్రులు అయిన శశాంక్ మోహన్ గారు, ఆయనతో నేను టీవీ నైన్లో పనిచేశాను. ఆ తర్వాత ఆయన ఈటీవీ, టీవీ నైన్, హెచ్ఎంటీవీ ఇలా అన్ని ప్రముఖ ఛానల్స్లో కూడా పనిచేశారు. చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామాయణానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలను ఒక ఎపిసోడ్స్ లాగా ఒక వారం రోజుల పాటు ఆయన అప్లోడ్ చేస్తూ వచ్చారు. అవి చదివినప్పుడు చాలా బాగా అనిపించిందండి. అంటే మనం రామాయణం చదివినంత మాత్రానే మనకేం మంచి ఫలితాలు వచ్చేయవు. రామాయణంలో జరుగుతున్న ఆ సన్నివేశాలన్నింటినీ మనం అర్థం చేసుకుని మన జీవితానికి అన్వయించుకోగలిగితేనే మనలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. అదే మా శశాంక్ మోహన్ గారు చెప్పింది. నేను ఆయన్ని అడిగానండి, మీ స్క్రిప్ట్స్ అన్నీ వాడుకుంటానండి, మంచి మాటలు కదా, సరే ఎంతమంది సబ్స్క్రైబర్లు ఆదరిస్తారు ఆదరించరు అనే విషయం పక్కన పెడితే, ఒక వీడియో చేసుకుంటే నాకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది, అంటే ఆత్మసంతృప్తి అనేది కలుగుతుంది. ఆయన కూడా తప్పకుండా మీరు వీడియోస్ చేసుకోండి, స్క్రిప్ట్లు వాడుకోండి, నా పేరు కూడా చెప్పొద్దు అన్నారు. కానీ అది ధర్మం కాదు. ఇంత మంచి స్క్రిప్ట్ని నాకు మీరు వీడియోల రూపంలో చేసుకోండి అని అందించినందుకు శశాంక్ మోహన్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చాలా మంచి విషయాలు మీరు వినడమే కాకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చివరి వరకు చూడండి. అంటే ఒకే దాంట్లో అన్నీ ఇవ్వడం కుదరదు కాబట్టి నేను రెండు మూడు అధ్యాయాలుగా ఇస్తాను. ఇక విషయంలోకి వెళ్దాం. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. సృష్టి సమస్తం సూర్యుని మీదే ఆధారపడింది. సూర్యుడు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే మార్గాల్లో నడుస్తాడు. ఒక్క క్షణం కూడా తన మార్గాన్ని తప్పడు. మరి లోకులు జీవితంలో ఎలా నడుచుకోవాలి? రాముని దారిలోనే నడవాలి అనే అర్థంలో రామాయణం అంటే రాముని మార్గం అని రామచరితకు పేరును స్థిరపరిచారు వాల్మీకి మహర్షి. యుద్ధ సమయంలో లంకానగర వైభవాన్ని చూసి రాముడు ముగ్ధుడైపోయాడట. రావణుడు యుద్ధభూమికొచ్చి రాముని ఎదుట నిలిచినప్పుడు శ్వేతఛత్రధారి అయి ప్రచండ భానుళ్లా మెరిసిపోతున్నాడు. రావణుని తేజస్సును చూసిన రాముడు ఆశ్చర్యపోయాడు. సువాసన లీనే చందనపు చెక్క సైతం అగ్నిని తాకితే బూడిదే అవుతుంది. అవునా, సీతను అపహరించిన పాపం వలన ఈ రావణునికి అంత్యకాలం సమీపించింది అనుకుంటూ రాముడు ధనస్సును ఎక్కుపెట్టి రావణ సంహారానికి సిద్ధమయ్యాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఎంత గొప్ప పాలకులైనా సరే అధికార మదంతో దారి తప్పితే ఓటమి పాలు కావాల్సిందే. ధర్మ మార్గాన ఉన్నవారికి ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజాబలం, దైవబలం తోడవుతాయి, అంతిమ విజయం లభిస్తుంది. ఇక్కడ రావణుడు చాలా గొప్ప పాలకుడు, పరమశివ భక్తుడు, అలాగే అతను ఎన్నో గ్రంథాలను చదువుకున్నారు, జ్ఞానిని కూడా చెప్తూ ఉంటారు. అయితేనే అధికార మదంతో దారి తప్పాడు. సీతమ్మను అంటే మరొకరి భార్యను అపహరించుకుని వచ్చాడు. ఫలితం మీకు తెలిసిందే. ఇక రాములవారు ధర్మ మార్గంలో నడుచుకుంటూ కష్టాల్ని ఎదుర్కొంటూ ఆయన ముందుకు సాగారు. ఆ సమయంలోనే వానరసేన బలం అలాగే దైవబలం అనేది తోడయ్యి చివరికి విజయం లభించింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి.
త్రిలోక కంటకుడైన రావణుణ్ణి చంపిన రాముడు ఎడమచేతనున్న విల్లుని భూమిపై ఆనించాడు. ఎర్రబడిన కన్నులతో కుడిచేత బాణాన్ని తిప్పుతున్నాడు. రాక్షస యోధుల శిరాఘాతాలతో గాయపడిన శరీరం కోటి సూర్యుల వలె వెలుగుతోంది. వీరశ్రీ బంధురమయ్యుంది. ముక్కోటి దేవతలు కీర్తిస్తున్న శ్రీరాముడు మనల్ని కూడా కాపాడుగాక. మరొక చిన్న ఉదాహరణ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. హనుమంతుడు రాజు కాదు, సుగ్రీవుడికి మంత్రి మాత్రమే. సుగ్రీవుడు సూర్యుని పుత్రుడు. హనుమకు సూర్యుడేమో గురువు. గురుదక్షిణగా తన కుమారుడైన సుగ్రీవునికి మంత్రిగా ఉండమని సూర్యుడు కోరుతాడు. దానికి ఆంజనేయుడేమో అంగీకరిస్తాడు. కాని ఆ మంత్రి పదవిని వదిలి రామబంటుగా మారాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. సుగ్రీవునికి వాలితో వైరం వచ్చినప్పుడు ఋష్యముఖ పర్వతం గురించి చెప్పి అక్కడ సురక్షితంగా ఉంచింది మారుతియే. వాలి సుగ్రీవుల కంటే హనుమంతుడు బలవంతుడు. కాని మునుల శాపకారణం చేత తన బలం తనకి తెలియదు. దుడుకువాడైన పవనసుతునికి అది శాపం కాదు, వరమే. అందుకే తగు సమయం ఆసన్నమయ్యే వరకు కూడా ఎవ్వరూ అతనికి తన శక్తిని గుర్తు చేయలేదు. ఆంజనేయుడు సమస్త విద్యాపారంగతుడు. అందుకే రామలక్ష్మణుల వద్దకు బ్రాహ్మణ రూపాన సుగ్రీవుని తరపున వెళ్ళి వారు ఎవరో తెలుసుకున్నాడు. అతని మాటలు కూడా రాముణ్ణిట్టి ఆకట్టుకున్నాయి. రాముని యొక్క సంస్కారాన్ని చూసి హనుమంతుడు ఆయనకు భక్తుడైపోయాడు. లంకకు చేరే సమయంలో ఆంజనేయుడి యొక్క శక్తిని జాంబవంతుడతనికి గుర్తుచేసి మునుల శాపం నుంచి విముక్తి చేస్తాడు. ఇకక్కడ్నుంచి హనుమంతుడు రాముడికెంతో సేవ చేశాడు. ఆంజనేయునికి తల్లిదండ్రులు అంజనీ కేసరి పెట్టుకున్న పేరు సుందర. ఆ పేరు మీదనే సుందరాకాండ సాగుతుంది. లంకనుంచొచ్చాక రాముడు కనబడగానే మారుతి పలికిన పదాలేంటో తెలుసా? సీతమ్మను చూశాను. ఏ సమయానికి ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో అది చెయ్యడమే హనుమకే సాధ్యం. పైగా లంకలో సీతమ్మను కనుగొన్నాక ఆమె తనను రాక్షసమాయ అనుకుంటుందేమోనని భావించి ముందుగా చిన్న కోతిలా మారి ఇలా ఏ రూపాన్నైనా పొందగల వరం సూర్యుణ్ణి మింగబోయిన బాలమారుతికి దేవతలు ప్రసాదిస్తారు. కొమ్మల మీద దుముకుతూ రాముని యొక్క గుణగణాలను ప్రస్తుతిస్తాడు. చిన్న కోతి కదా, సీతమ్మకి భయం వేయకుండా ముచ్చట కలుగుతుంది. అప్పటి వరకు రావణుని యొక్క గొప్పలు చెప్తూ వాణ్ణి వరించమని ఊదరగొట్టేసిన రాక్షస మూకల రభసతో చిల్లులు పడిపోయిన సీత చెవులకు ప్రియపతి స్తుతి చిరుజల్లులా తాకి స్వాంతనపరుస్తుంది. ఆమె తనను విశ్వసించాక ఆయన తన విశ్వరూపాన్ని చూపుతాడు. రాతల్లి, భుజమిదెక్కు, రాముని చెంతకు చేరుస్తాను అని అంటాడు. అతడు అంతటి సమర్థులే. కాని రావణ కుంభకర్ణులకి శాప విముక్తి కావాలిగా మరి. కనుక సీతమ్మ తల్లి వారించింది. చూచి రమ్మంటే కాల్చొచ్చిన ఘనత హనుమది. విభీషణుడు రాముని వద్దకొచ్చినప్పుడు అతడు రాక్షసుడు కనుక కుట్రతో వచ్చాడేమోనని సుగ్రీవాదుడు శంకించినప్పుడు ఆంజనేయుడే విభీషణుడు నమ్మదగినవాడని ఉత్తముడని తాను లంకలో ఈ విషయాన్ని గమనించానని చెప్తాడు. ఇలా రాముని కోసం కేసరి తనయుడు సాధించిన కార్యాలు మనందరికీ తెలిసినవే, అలాగే అందరూ చదివినవే. ఆంజనేయుడు బ్రహ్మవరంతో చిరంజీవి అయ్యాడు. రాముని అవతార సమాప్తి తర్వాత హిమాలయాల్లో ఇప్పటికీ తపం ఆచరిస్తున్నాడు. హనుమంతుడు, హనువు అనగా పైదవడ, దానిమీద వజ్రాయుధం తాకి వాచింది కాబట్టి హనుమంతుడయ్యాడు. స్వామి కార్యాలు నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా విఫలం కాలేదు. సుగ్రీవాది వానర సైన్యం కిష్కింతకు తిరిగి వెళ్లినా ఆంజనేయుడు మాత్రం శ్రీరాముని యొక్క పాదసేవ చేస్తూ ఉండిపోయాడు. అతడు ఏ రోజూ కూడా రాచకార్యాల్లో జోక్యం చేసుకోలేదు. నేనక్కడ మంత్రిని కదా, ఇక్కడ నాకిదే కావాలి అని అనలేదు. రాముణ్ణి ఎదిరించలేదు. ఇక రామాంజనేయ యుద్ధమనేది పుక్కిట పురాణమే తప్ప ఇతిహాసంలో భాగం కాదు. దీన్ని బట్టి అర్థమైందేంటంటే పాలకులు, సంస్థల యజమానులు రాముడిలాగా ధర్మంగా ఉంటూ, సేవకులు అంటే ఉద్యోగులు ఆంజనేయుళ్లాగా పూర్తి సామర్థ్యంతో చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ దేశం రామరాజ్యమే అవుతుంది. ప్రభుత్వాలకు, ఉద్యోగులకు ఇది రామాయణ పాఠం. ఈ సన్నివేశం అంతటినీ మనం
ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రభుత్వంతో పాటు పనిచేసే ఉద్యోగులకు ఉదహరించి చాలా చక్కగా చెప్పారు శశాంక మోహన్ గారు. ఇలా మిగిలిన విషయాలు కూడా చాలా బాగున్నాయండి. భార్యాభర్తలు ఎలా ఉండాలి, అలాగే మిత్రులు ఎలా ఉండాలి అనేది రామాయణంలోని కొన్ని సన్నివేశాలని ఉదహరిస్తూ చెప్పారు. మరొక వీడియోలో నేను అవి తప్పకుండా అందిస్తాను. దయ్యుంచి ఇటువంటి వీడియోలను మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రామాయణంలో అంటే రామాయణ ఘట్టంలోని మరొక వీడియోతోటి నేను మిమ్మల్ని కలుస్తాను. నమస్తే. అలాగే మీ రివ్యూ కూడా ఇవ్వండి, ఎలా అనిపించింది, బాగుందా. మీకు నచ్చితే కనుక ఇటువంటి మంచి మంచి విషయాలు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా 10 మందికి ఆ మంచిని షేర్ చేయండి.